వరుసగా హైకోర్టు నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక రకంగా చాలా ఊరట లభించింది రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అని అనుకున్నాం. కానీ దాని మీద అప్పీల్ చేస్తూ డివిజనల్ బెంచ్కి వెళ్లారు ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. తాజాగా వచ్చిన తీర్పుతో ఎన్నికల నిర్వహణకు ఎప్పుడైతే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఆప్షన్ ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారింది. ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఆల్రెడీ విడుదల చేసేసింది కాబట్టి ఎస్సీసీ దాన్ని కాదనే అధికారం ఎవరికీ లేదు అనే విధంగా తీర్పు ఉన్న నేపథ్యంలో ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే ఇమీడియట్గా దీని మీద స్టే వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ 23వ తేదీ నుంచి ఈ ఎన్నికల మొదటి షెడ్యూల్ ఆల్రెడీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో అదే కనుక జరిగితే ఫిబ్రవరి 4 నుంచి ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది, దాన్ని అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా స్టే తీసుకురావాలి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ నోటిఫికేషన్ మీద. ఇప్పటివరకు స్టే అయితే రాలేదు, తీర్పును మాత్రమే రిజర్వ్లో పెట్టారు, ఆ రిజర్వ్లో పెట్టిన తీర్పును కూడా వెలువరించేసింది హైకోర్టు. ఎన్నికలకు ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కంప్లీట్గా. వ్యాక్సినేషన్తో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగకుండా ఎన్నికలు నిర్వహిస్తాము అని చెప్పి ఎప్పుడైతే ఎస్సీసీ చెప్తుందో ఎన్నికల సంఘందే ఎన్నికల నిర్వహణకు సంబంధించి తుది నిర్ణయం అని చెప్పి కోర్టు భావించిన నేపథ్యంలో ఈ తీర్పు వెలువరించింది. కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇంత ఇమీడియట్గా వెళ్ళి స్టే తీసుకొస్తుందా రాష్ట్ర ప్రభుత్వం, లేదంటే ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పటి వరకు చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో, సిబ్బంది కొరత కానివ్వండి, రకరకాల రీజన్స్, ఇవన్నిటినీ షార్ట్అవుట్ చేసుకుంటూ మళ్ళీ ఇద్దరు ఒకసారి కూర్చొని సమన్వయంతో ఎన్నికలు నిర్వహించడం అనేది సాధ్యమయ్యే పనేనా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. మరి ప్రభుత్వం దీని మీద ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం. కాకపోతే ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఎన్నికల నిర్వహణకు సిద్ధమైపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుంది, సహకరిస్తుందా, లేదంటే ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గుతుందా, ఇది మరొక రాజకీయ వివాదంగా మరొక తలనొప్పిగా జగన్మోహన్ రెడ్డి గారికి మారబోతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.